నమస్తే శంకరి మేడం. నిమిషం. సబ్ కాన్షియస్ మైండ్ పాజిటివ్ ఎనర్జీతో డే స్టార్ట్ చేయాలని చెప్తూ ఉంటాం. సో డే ఎండ్ ఎప్పుడంటే మనం నిద్రపోతున్నప్పుడు. సో ఇంక అక్కడతో మార్నింగ్ నుంచి జరిగినవన్నీ ప్రోగ్రామింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటాం. అక్కడ మళ్ళీ నెగిటివ్ స్టార్ట్ అవుతుంది, అసంతృప్తి అనేది ఉంటుంది, అనుకున్నది జరగలేదని లేదంటే అనుకునేవి సంఘటనలు ఎదురయ్యాయని నెగిటివ్ థాట్స్ ఇవన్నీ ఉంటాయి. మెయిన్ చాలామంది అడిగేది ఏంటంటే ఎప్పుడైతే మేము నిద్రపోదాం అనుకుంటామో, ఎప్పుడైతే ఇంకా ప్రిపేర్డ్గా ఉంటామో ఆ టైంలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది, భయానికి ఎక్కువగా లోనవుతున్నాం, ఫ్యూచర్ గుర్తొస్తుంది. డే ఎంత పాజిటివ్గా స్టార్ట్ చేయాలన్నా ఆ ముందు డే ఏది నైట్ ఉంటుందో ఆ ఇంపాక్ట్ ఎక్కువగా చూపిస్తుంది, మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నాం అంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి అసలు మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఉష, మార్నింగ్ మనం పాజిటివ్ ఎనర్జీ ఇస్తే డే అంతా పాజిటివ్గా ఉంటుంది అని అంటాం. మరి డే ఎండ్ అయ్యేటప్పుడు కూడా అదే పాజిటివ్ ఎనర్జీని మనం ఇవ్వగలిగామనుకోండి, సో ఇట్ విల్ బి గుడ్. అంటే మన సబ్ కాన్షియస్ మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ముఖ్యంగా ఒక 5 ఇన్స్ట్రక్షన్స్ కానీ మనం ఇచ్చినట్లయితే అది నెక్స్ట్ డేని కూడా అంతే హ్యాపీగా స్టార్ట్ చేస్తుంది. రేపు ఏం జరుగుతుంది అని, ఓకే ఇవాళ జరిగిపోయింది హ్యాపీగా ఉన్నాం, కానీ మనిషికి ఏంటంటే రేపు ఏం జరుగుతుంది అనే భయం ఒకటి, రేపు ఇలాగే ఉంటుందని నమ్మకం ఏముంది, రేపు ఏం జరుగుతుందో. హ్యూమన్ సైకాలజీ అలాగే ఉంటుంది, ఓకే ఇవాళ బాగుంది రేపు అని మళ్ళీ అక్కడ ఒక క్వశ్చన్ మార్క్. సో దాని గురించి యాక్చువల్గా మన సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే మన యొక్క ఫీలింగ్స్ థాట్స్ మీదనే అది వర్కౌట్ అవుతుంది. సో దీనికి ఏంటంటే నేను ఇచ్చే 5 థింగ్స్ 5 ప్రిన్సిపల్స్ మనం ఇలా ఫాలో అప్ అయితే, ఫస్ట్ ప్లాన్ ఫర్ ద డే. రేపు నీ డే ఎలా ఉండాలో నువ్వు ఇప్పుడే ప్లాన్ చేసుకో. అండ్ మనం ఏం చేస్తాం జనరల్గా, ప్లాన్ ఏంటి అని అంటే రేపు పొద్దున ఈ కూర, ఈ కాయగూర చేయాలి, ఈ వంట చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. ఆ ప్లాన్ని ఒక సిస్టమేటిక్ వేలో దానిని పాజిటివ్గా అనుకో. నువ్వు తీసుకున్నటువంటి ప్లాన్ని పాజిటివ్ సెన్స్లోని నీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చేసేయాలి. నెక్స్ట్ థింగ్, యు హ్యావ్ టు రీక్యాప్ యువర్ గోల్స్. నువ్వు సాధించాల్సిన ఏంటో, ఎంతవరకు ఇప్పటి వరకు నీ గోల్ని నువ్వు సాధించడానికి ఏం ప్రయత్నాలు చేసావు, ఇక ఏం ప్రయత్నం చెయ్యాలి. ఓకే ఎగ్జామ్ ఉంది, ఈ క్వశ్చన్ చదివేశావు, రేపు ఏం చదవాలి, దానిని నీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చేసావు. అంటే నీ గోల్స్ని రివ్యూ యువర్ గోల్స్, నీ గోల్ ఏంటి, నీ టార్గెట్ ఏంటి, నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు, దాని గురించి నీ సబ్ కాన్షియస్ మైండ్కి నువ్వు ఒక హింట్ ఇచ్చి పెట్టాలి. అండ్ ఆస్క్ ద ఆన్సర్స్ టు యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఏవైతే నీకు తెలియటం లేదో దానిని ఒక్కసారి నీ సబ్ కాన్షియస్ మైండ్కి ఆన్సర్ని నువ్వే అడుగు. నీ మనసులోని నుంచే ఆన్సర్ వస్తుంది ప్రతిదానికి. ఆ క్వశ్చన్, నీ క్వశ్చన్కి ఆన్సర్ని కూడా నీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి నువ్వు తెచ్చుకోవచ్చు, 100% తెచ్చుకోవచ్చు. దెన్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ గ్రాటిట్యూడ్. ఈరోజు నువ్వు దేన్నైతే సాధించావో దానికి కృతజ్ఞత చెప్పడం వల్ల నెక్స్ట్ డే నీకు మరింత ఎక్కువ ఎనర్జీ వస్తుంది, మరింతగా నువ్వు వర్క్ చేయగలుగుతావు. ఈరోజు నువ్వు పొందావు అంటే నువ్వు మార్నింగ్ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడం వల్ల నువ్వు డేలో చాలా విషయాలు పొందావు, చాలా విషయాలను గ్రహించుకున్నావు కదా, వాటన్నిటికీ కృతజ్ఞత చెప్పు. అప్పుడేమవుతుంది, డే ఎండ్ అయ్యేటప్పుడు కూడా నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా ఎలా ఎండ్ చేస్తావో అదేవిధంగా నీ డే కూడా అలాగే స్టార్ట్ అవుతుంది, అలాగే ఎండ్ అవుతుంది. సో హ్యాపీగా ఉంటుంది అప్పుడు మనిషికి, అమ్మయ్య ఇవాళ పొద్దున్న ఎలా ఉన్నామో రాత్రి కూడా అదే ఎనర్జీతో హ్యాపీగా నిద్రపోతున్నాము. నెక్స్ట్ హిప్నోటెక్టిక్, అంటే కంటిన్యూస్గా నీకేం కావాలో దాని గురించి నువ్వు ఆలోచించడం. నిద్రపోయేటప్పుడు నీకేం కావాలి, నీ సబ్ కాన్షియస్ మైండ్కి ఏమి ఇవ్వాలి, నువ్వు దేని గురించి టార్గెట్ పెట్టుకుంటున్నావు, నువ్వు ఏం పొందాలనుకున్నావు, నువ్వు నీకు రేపు ఏం కావాలి. చాలామంది ఏమంటారు, రేపు లేచిన తర్వాత చూసుకుందాంలేండి, రేపటి విషయం కదా అని అంటుంటారు. కానీ నీకు ఏం కావాలి అని ఒక ప్రీ ప్లాన్గా నువ్వు ఉన్నప్పుడే నువ్వు సాధించగలుగుతావు. సో అలాంటిది ఎప్పుడైతే మనం సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చేస్తామో అది చక్కగా వర్క్ చేయడం మొదలు పెడుతుంది. అవును నువ్వు ఇది అడిగావు కదా, నువ్వు ఇది ఇవ్వడం వల్ల నువ్వు ఇంతగా ఫీల్ అయ్యావు కదా, ఇంత హ్యాపీనెస్గా ఉన్నావు కదా, సో ఖచ్చితంగా దానిని నీకు నేను ఇస్తాను అనేటటువంటి సెన్స్తో అది కూడా వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ 5 థింగ్స్ మనం ఎప్పుడైతే కంటిన్యూస్గా రిపీటెడ్గా మన సబ్ కాన్షియస్ మైండ్కి ఇస్తామో నైట్ అది హ్యాపీగా నిద్రపోతుంది, మనల్ని నిద్రపోనిస్తుంది, ప్లస్ అదే ఫ్రెష్నెస్ని
రేపు కూడా కంటిన్యూ చేస్తుంది అన్నమాట. ఈరోజు నువ్వు ఎలా ప్లాన్ చేసావో రేపు ఎలా ఉండాలని నువ్వు ఎలా ప్లాన్ చేసుకున్నావు నైట్ అలాగే ఉంచుతావు. సో ఈ ప్లాన్ ఏమవుతుంది, నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా అది రీక్యాప్ అయిపోయాం. అంటే నువ్వు దానికి 24 అవర్స్ నువ్వు దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నావు. నీ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవడమే దాని డ్యూటీ. నువ్వు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నావు? పాజిటివ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నావు, గ్రాటిట్యూడ్తో ఇస్తున్నావు, కృతజ్ఞత పూర్వకంగా నాకు నువ్వు ఇచ్చినందుకు కృతజ్ఞత అని యూనివర్స్కి నువ్వు ఎప్పుడైతే చెప్తున్నావో ఖచ్చితంగా చేస్తే. సో థ్యాంక్ యూ అనేది ఈరోజు నేను, ఎస్ నాకు యూనివర్సిటీ నుంచి, యూనివర్స్ నుంచి నాకు ఇది వచ్చింది, అందుకు విశ్వానికి కృతజ్ఞత అని ఒక్కసారి మీరు థ్యాంక్ యూ చెప్పండి, ఇమీడియట్గా ఒక పాజిటివ్ ఎనర్జీ మీ అకౌంట్లో పడిపోతుంది. సో అలా కొంత పాజిటివ్ ఎనర్జీని మీరు తీసుకోవడం వల్ల కొన్ని రోజులకి ఏమవుతారు, మీరు పాజిటివ్ జోన్లోకి వచ్చేస్తారు. మీరు నెగిటివ్ ఆలోచించాలన్నా మీకు రాదుగా, అసలు రానే రాదు, అలవాటు పడిపోతుంది దానికి. ఒకసారి మనం నెగిటివ్ మాట్లాడాలన్నా కూడా అసలు నెగిటివ్ మాట్లాడలేము, పాజిటివ్గానే ఆలోచిస్తాం, పాజిటివ్ సెన్స్తోనే ఉంటాం, పాజిటివిటీనే అట్రాక్ట్ చేస్తుంటాం. సో ఇలా ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో మన సబ్ కాన్షియస్ మైండ్ దానికి అలవాటు పడిపోయి ఖచ్చితంగా దానిని అప్డేట్ చేస్తుంది అనమాట మనకి. ఓకే నువ్వు ఇది కాదు చేయాల్సింది, నువ్వు ఇది చేయాలి, వర్క్ చేయాలి, నీ గోల్ ఇది, కొంచెం మనం పొరపాటును మర్చిపోయేదని చేసి కాదు కాదు నీ గోల్ ఇది అని చెప్పి అది గుర్తు చేస్తుంది మనకి, మనకు చూపిస్తుంది, టైం సెన్స్తో సహా చూపిస్తుంది. మనం ఇచ్చిన టైం టేబుల్ ఏదైతే 10 to 11 ఈ వర్క్ చేయాలి, 11 to 12 ఈ వర్క్ చేయాలి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ వర్క్ని ఇన్ టైం కంప్లీట్ చేయిస్తుంది. ఇంకో వర్క్ నువ్వు ఎక్కడ కూడా తప్పు లేకుండా చేయడానికి నీకు సహకరిస్తుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ ఇలా కూడా మనం రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శంకరి మేడం. చాలామందికి ఎలా రీప్రోగ్రామింగ్ చేసుకోవాలన్న కాన్సెప్ట్ తెలీదు. సో దాంతోపాటు కొంతమంది వర్క్షాప్ అడిగారు, దానికి తగ్గట్టుగానే ఈ మంత్ 26th వర్క్షాప్ అయితే మనం తీసుకోబోతున్నాం. అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఎస్పెషల్లీ ఏ కాన్సెప్ట్ పైన ఈ వర్క్షాప్ని తీసుకోబోతున్నారు? యాక్చువల్గా ఏంటంటే మనం తీసుకునే కాన్సెప్ట్ స్ట్రెస్ నుంచి ఎలా రిలీవ్ అవ్వాలి. మనిషికి ఏంటంటే ఈ ఫైనాన్షియల్ దీనివల్ల బాగా స్ట్రెస్, జాబ్ దాంతోపాటుగా ఏంటంటే రిలేషన్స్, ఇవన్నీ ఏంటంటే ఇంకా చాలా చెప్పాలంటే కొన్ని అనుకోని సంఘటనలు వాళ్ళ లైఫ్లో జరగడం వల్ల స్ట్రెస్ ఫీల్ అయిపోతుంటారు. సో వాటి నుంచి మనం ఎలా బయటపడాలి, అసలు ఈ స్ట్రెస్ అనేదాన్ని మనం ఉంచచ్చా ఉంచకూడదా, ఏ విషయాల్ని మనం మన సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టాలి, ఏ విషయాన్ని మనం వదిలేయాలి. ఎప్పుడూ కూడా కొన్ని విషయాలు మనం వదిలిపెడితేనే ముందుకు వెళ్ళగలుగుతాం. మనం ఏం చేస్తామంటే వాటన్నిటినీ క్యారీ చేస్తూ ఆ లోడ్ని మోస్తూ నడవలేక అక్కడే ఉండిపోతాం. ఎప్పుడైతే మనం వాటిని వదిలేసామో యూఆర్ ఫ్రీ టు మూవ్. వెయిట్ ఎక్కువ ఇచ్చేసారు అనుకోండి, అది అడుగు వేయడం కష్టం కదా. వెయిట్ తీస్తే ఏమవుతుంది, ఫ్రీగా వెళ్ళిపోతుంది కదా. మరి అది ఎందుకు తెలుసుకోరు? బర్డెన్స్, లాట్ ఆఫ్ బర్డెన్స్. ఆ స్ట్రెస్ని ఎలా రిలీవ్ చేసుకోవాలి, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. హౌ టు మెడిటేట్, మెడిటేషన్లో ఎలా కూర్చోవాలి, మెడిటేషన్లో మనకు ఎనర్జీ పాస్ అవుతుందా లేదా ఎలా తెలుసుకోవాలి. చాలామంది మెడిటేషన్ చేస్తున్నాము, ఏం జరుగుతుంది ఏంటి, ఆ మెడిటేషన్ చేసేటప్పుడు నీ ఎనర్జీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, దాన్ని తెలుసుకోవడానికి. నీ ఎనర్జీ, నీ ఫీలింగ్స్, నీ థాట్స్తో నీ ఎనర్జీ వస్తుంది అని చెప్తున్నారు కదా, మరి అది ఎలా వస్తుంది? మీరు అడగండి విశ్వం ఇచ్చేస్తుంది అని అన్నాం మనం, కానీ ఈ అడగండి ఇస్తుంది అనేటప్పుడు ఎలా ఇస్తుంది, ఎలా వెళ్తుంది? సో దానిని నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్గా, అంటే ఇప్పుడు సౌండ్ ఉంది నా దగ్గర నుంచి నీకు పాస్ అవుతుంది, ఎలా పాస్ అవుతుంది నువ్వు చూడగలుగుతున్నావా? నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నీకు అక్కడ వినిపిస్తుంది, నీకు కనిపించట్లేదే, కానీ ఇది ప్రయాణిస్తుందిగా. ఎలా ప్రయాణిస్తుంది ఇక్కడి నుంచి అక్కడికి, ఈ ఎనర్జీ ఎలా క్యారీ అవుతుంది ఎయిర్లోని, అవునా కదా? సో అలాంటి లైవ్ అలాంటి ఎగ్జాంపుల్స్ చూపించాలని. దాంతోపాటు ఏంటంటే మనీ టెక్నిక్స్ కొన్ని, మనీని అట్రాక్ట్ చేసుకోవడానికి. చాలామంది అనుకుంటారు మనీని అట్రాక్ట్ చేయడానికి టెక్నిక్స్ ఏంటి అని అంటారు. ఈ అన్ని టెక్నిక్స్లోని కామన్గా ఉండేది పాజిటివ్ మైండ్ సెట్.
ఆ పాజిటివ్ మైండ్ సెట్తో నీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని నువ్వు పెంచినప్పుడు, నీ వైబ్రేషన్ యొక్క ఫ్రీక్వెన్సీని నువ్వు పెంచినప్పుడు ఏమవుతుంది? దీనికి ఒక నేను చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూడండి, ఇది ఉంది కదా, దీనిని నేను జస్ట్ కొంచెం మూవ్ చేస్తే అంతే వెళ్తుంది. కానీ నేను ఎక్కువగా మూవ్ చేస్తాను అనుకోండి, ఇట్ విల్ రొటేట్స్ మోర్ అండ్ మోర్. అలాగే నేను దీనిని ఇంకా దూరం పెట్టి వదిలేను అనుకోండి, దీని ఆసిలేషన్స్ ఏమవుతాయి? పెరుగుతాయి. ఇంకా నేను ఎక్కువ పెట్టేసి వదిలేసాను అనుకోండి, ఇంకా స్ప్రెడ్ అవుతుంది. అంటే నీ ఆలోచన విధానం, దాని మీద నీకు ఎంతవరకు ఉంది, నీ ఆలోచన విధానాన్ని నువ్వు వైబ్రేట్ చేసేది నువ్వు పెంచుకుంటూ పోతే నీకేమవుతుంది? అది మీరు ఫ్యాన్ వేస్తారు, మీరు ఫ్యాన్ వేసినప్పుడు వన్లో పెడతారు, వన్లో పెట్టినప్పుడు రెక్కలు తిరుగుతున్నట్టు మీకు కనిపిస్తుంది క్లియర్గా. త్రీలో వచ్చినప్పుడు జస్ట్ గీత కనబడుతుంది, ఫైవ్లో పెట్టినప్పుడు అసలు ఛాన్స్ జస్ట్ అదే ఏదో రొటేట్ అవుతుంది అక్కడ. అంటే ఏమైంది, అక్కడ ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోయింది, ఎనర్జీ ఇంక్రీజ్ అయిపోయి అది మనకి కనిపించకుండా వెళ్ళిపోయింది ఉన్నా కదా, నీ ఎనర్జీతో పాటుగా అది క్లబ్ అయిపోయింది, మిక్స్ అయిపోయింది. అప్పుడు ఆ గాలిని నువ్వు తీసుకుంటున్నావు కదా. అలాగే మన ఎనర్జీని మనం ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, సో ఈ టెక్నిక్స్ అన్నీ ఏంటంటే మన ఎనర్జీని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఏ టైంలో ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ కూర్చుని రాయండి, 555 రాసాము, ఓకే ఒకటే ప్లేస్లో కూర్చోండి అని అన్నాము. ఆ ప్లేస్లో కూర్చున్నప్పుడు ఎనర్జీ నీకు ఎందుకు పెరుగుతుంది అక్కడ? సో ఆ ఎనర్జీ వల్ల నీకేంటి ఉపయోగం ఏంటి? సో వీటన్నిటి గురించి చెప్పాలి అనేది నా ఉద్దేశం. సో ఈ వర్క్షాప్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుంది, అటెండ్ అయిన వాళ్ళకి 100% హెల్ప్ అవుతుందని. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే June 26th ఆఫ్లైన్ వర్క్షాప్ అయితే ఉమాశంకరి గారు తీసుకోబోతున్నారు. ఎస్పెషల్లీ చాలా మంది వర్క్షాప్ అడిగారు, అది కూడా ఆఫ్లైన్ సెషన్స్. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలన్నా, ఎన్రోల్ చేసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.